మార్వెల్ కామిక్స్ లో ఇప్పటి వరకు నలుగురు వ్యక్తులు యాంట్మ్యాన్ గా మారారు. ఈ యాంట్మ్యాన్ ఫస్ట్ కనిపించింది 1963 లో వచ్చిన టేల్స్ ఆఫ్ అస్టానిష్ అనే కామిక్ లో. సో ఈ యాంట్మ్యాన్ క్రియేట్ చేసిన వాళ్ళు స్టాన్లీ, లారీ లేబర్, జాక్ కిర్బీ అండ్ డిక్ అయాస్. వీళ్ళు క్రియేట్ చేసిన హీరోని మార్వెల్ కామిక్స్ లో పబ్లిష్ చేశారు. అలా రైటర్ స్టాన్లీ 2008 లో ఈ యాంట్మ్యాన్ క్రియేట్ చేసిన ఐడియా తనకి ఎలా వచ్చిందో ఆయన ఇలా చెప్పారు. నేను ద మ్యాన్ ఇన్ ద యాంట్ హిల్ అనే కామిక్ బుక్ చేశాను. అందులో ఆ హీరో చాలా చిన్నవాడైపోతాడు. అతన్ని చేవులో తేనెటీగలు తను వెంబడిస్తుంటాయి. అలా అప్పుడు వచ్చిన ఆ బుక్ చాలా పాపులర్ అయింది అండ్ బాగా సేల్ అయింది కూడా. అలా ఈ స్టోరీలో వచ్చిన హీరోని ఒక సూపర్ హీరోని చేయాలనుకున్నాను, తనని సూపర్ హీరో చేశానని ఆయన ఇలా చెప్పారు. ఇంతకీ ఎవరి యాంట్మ్యాన్ అండ్ యాంట్మ్యాన్ స్టోరీ ఏంటి? యాంట్మ్యాన్ గా మారిన ఫస్ట్ వ్యక్తి డాక్టర్ హ్యాంగ్ పిమ్. ఈ హ్యాంగ్ పిమ్మే యాంట్మ్యాన్ తయారు చేస్తాడు అండ్ ఇతనే అసలు యాంట్మ్యాన్ కూడా. హ్యాంగ్ పింగ్ ఫస్ట్ కనిపించింది 1962లో వచ్చిన ద మ్యాన్ ఇన్ ద యాంట్ హిల్ అనే కామిక్ బుక్ లో. హ్యాంగ్ పింగ్ ఒక బయోకెమిస్ట్. తను ఒక కెమికల్ ని కనిపెడతాడు, దానికి తను పెట్టిన పేరు పిమ్ పార్టికల్స్. ఈ పిమ్ పార్టికల్స్ సీరం రూపంలో ఉంటాయి, అంటే చూడడానికి కొంచెం వాటర్ లో ఉంటాయి. ఈ పిమ్ పార్టికల్స్ రెండు రకాలుగా పనిచేస్తాయి. అందులో ఒకటి యూజ్ చేసి ఏ వస్తువునైనా చిన్నగా చేయొచ్చు అండ్ ఇంకొకటి యూజ్ చేసి దేన్నైనా పెద్దగా చేయొచ్చు. తను వీటిని కనిపెట్టిన తర్వాత అవి పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి అందులో ఒక సీరంని తన దగ్గర ఉన్న ఒక కుర్చీ మీద వేసి చూస్తాడు. తన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది, ఆ కుర్చీ చాలా చిన్నగా అయిపోతుంది. మళ్ళీ అక్కడ ఉన్న ఇంకొక సీరంని యూజ్ చేసి ఆ కుర్చీని మళ్ళీ పెద్దగా మామూలు సైజులోకి మార్చేస్తాడు. ఇంతకుముందు తను చేయాలనుకున్న ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పడానికి హ్యాంక్ కొంతమంది సైంటిస్టుల దగ్గరికి వస్తాడు. తన దగ్గర ఒక ఐడియా ఉందని ఆ సైంటిస్టులతో చెప్తాడు. దాని గురించి చెప్పకముందే ఎవరో దీని గురించి ఒప్పుకోరు. అక్కడ వాళ్ళు హ్యాంక్తో అంటారు, ప్రతిసారి నువ్వు మా టైం వేస్ట్ చేస్తున్నావు, ఎప్పటికీ సాధ్యం కాని వాటి గురించి నువ్వు చెప్తున్నావు, నిజంగా పనిచేసే ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే అవి చేసి చూపించని తనతో చెప్తారు. అప్పుడు హ్యాంక్, ఇప్పుడైతే మీరంతా నన్ను చూసి నవ్వుతున్నారు, తర్వాత మీరే అంటారు నువ్వు అందరికంటే గొప్ప సైంటిస్ట్ అని మీరే ఒప్పుకుంటారని తను ఆ ఎక్స్పెరిమెంట్ గురించి వాళ్ళతో చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా తను చాలా నెలల పాటు కష్టపడి ఈ సీరంని కనిపెడతాడు. ఈ ఎక్స్పెరిమెంట్ కనుక సక్సెస్ అయితే దీన్ని యూజ్ చేసి ఏ వస్తువునైనా చిన్నగా చేసి ఎక్కడికైనా చాలా తక్కువ ఖర్చుతో తీసుకువెళ్ళిపోవచ్చు, ఒక పెద్ద ఆర్మీ వాళ్ళని కూడా ఈజీగా చిన్నగా చేసి ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోవచ్చు అని తను అనుకుంటాడు. అలా హ్యాంక్ తను ఆ చైర్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయ్యాక అందులో కొన్ని డ్రాప్స్ ని తీసుకుని తన ఒంటి మీద వేసుకుని చూస్తాడు. అది బాగా పనిచేస్తుంది, తను కూడా చాలా చిన్నగా అయిపోతాడు. తను అలా చాలా చిన్నగా ఒక చీమ కంటే చిన్న సైజులోకి మారిపోతాడు. అలా చిన్నగా మారిపోగానే తను చాలా భయపడతాడు. సో అనుకోకుండా తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు అక్కడ తనను ఒక చీమల గుంపు తనను చూసి తనను వెంబడిస్తాయి. అలా తను భయపడుతూ అక్కడ ఉన్న ఒక కన్నంలోకి వెళ్ళిపోతాడు. అందులో చీమలు దాచిపెట్టుకున్న తేనెలో పడిపోతాడు. తను అందులో నుండి బయటికి రావడానికి ట్రై చేస్తాడు కానీ రాలేకపోతాడు, అందులోకి మునిగిపోతాడు. అప్పుడు అక్కడికి ఇంకొక చీమ వస్తుంది, అది తనని ఆ తేనెలోండి బయటికి తీసి తనకి హెల్ప్ చేస్తుంది. కానీ ఇంతకు ముందు తనని వెంబడించిన చీమలు మాత్రం తనని చుట్టుముడతాయి. అప్పుడు తనకి అక్కడ ఒక మ్యాచ్ స్టిక్, ఒక అగ్గిపుల్ల తనకి కనిపిస్తుంది. తను వెంటనే దాని మీదకి ఒక రాయి విసురుతాడు. ఆ రాయి తగలగానే అక్కడ మంట పుడుతుంది. అలా తను అక్కడ నుంచి తప్పించుకుని తన ఇంటికి వచ్చేస్తాడు. కానీ ఆ చీమలు మాత్రం ఇంకా తన వెంటే వస్తుంటాయి. ఇంతకు ముందు తనని తేనెలో నుండి తీసి కాపాడిన ఒక చీమ అక్కడే తనకు కనిపిస్తుంది. దానిని చూసి అది తన మాటలను అర్థం చేసుకోగలుగుతుందో లేదో అని తను ఆ చీమకి తన ఇంటిపైకి దారి చూపిస్తాడు. ఆ చీమ అది అర్థం చేసుకుని తనని తన ఇంటిపైకి తీసుకువెళ్తుంది. తన ఇంట్లోకి వెళ్ళగానే తను తయారు చేసిన ఆ సీరం తీసుకుని తను మళ్ళీ పెద్దగా తన ఒరిజినల్ సైజులో వచ్చేస్తాడు. అలా వెంటనే తను ఈ సీరం గురించి ఎవరికైనా తెలిస్తే చాలా ప్రమాదకరమని ఆ సీరంను నాశనం చేస్తాడు. తర్వాత మళ్ళీ ఆ సైంటిస్ట్ని మీటింగ్లో కలిశాక తన ఎక్స్పెరిమెంట్ పనిచేయలేదని, ఇక ముందు పనిచేసే ఎక్స్పెరిమెంట్లు మాత్రమే చేస్తానని వాళ్ళతో అబద్ధం చెప్తాడు. ఈ స్టోరీ తర్వాత టేల్స్ టు అస్టానిష్ రిటర్న్ ఆఫ్ యాంట్మ్యాన్లో తను మళ్ళీ ఒక కొత్త సూట్లో మనకి ఇందులో కనిపిస్తాడు. తను కనిపెట్టిన ఈ సీరంని వృధాగా వదిలేయడం ఎందుకని తను మళ్ళీ ఆ సీరంను తయారు చేస్తాడు. దాన్ని ఎవరికీ తెలియకుండా తన సీక్రెట్ ప్లేస్లో దాస్తాడు. ఆ సీరంని యూజ్ చేయడం వల్ల ఇంతకుముందు తను చిన్నవాడైపోయి చీవుల దగ్గర చిక్కుకుపోయి తప్పించుకుని వస్తాడు. అలా తనకు జరిగిన ఆ ఎక్స్పీరియన్స్ వల్ల తను చీమల గురించి బాగా తెలుసుకుంటాడు, అవి ఎలా మాట్లాడుకుంటాయని తను తెలుసుకుంటాడు. అలా హ్యాంక్ వాటితో మాట్లాడడానికి వాటిని కంట్రోల్ చేయడానికి తను ఒక హెల్మెట్ని తయారు చేస్తాడు. అదే రోజు గవర్నమెంట్ వాళ్ళు హ్యాంక్ని యాంటీ రేడియేషన్ ఫార్ములా అనే ఒక సీక్రెట్ వర్క్ని చేయమని తనకి చెప్తారు. తను అది చేస్తుండగా దాని గురించి తెలుసుకున్న కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి ఆ ఫార్ములా ఇమ్మని హ్యాంక్ని బెదిరిస్తారు. అలా తనని అక్కడి నుంచి బయటకు వెళ్లకుండా ఆ ప్లేస్లో వాళ్ళు కాపలా కాస్తారు.
అప్పుడు వాళ్ళకి తెలియకుండా తను తయారు చేసిన తన కొత్త సూట్ను వేసుకుని తను దాచిపెట్టిన ఆ సీరంను బయటకు తీసి దాన్ని తన మీద వేసుకుని తను చిన్నగా మారిపోయి అక్కడి నుంచి తప్పించుకు వచ్చేస్తాడు. తను బయటకు వచ్చాక తను తయారు చేసిన హెల్మెట్తో అక్కడున్న చీమలు కంట్రోల్ చేస్తాడు. వాటితో తను తిరిగి తన ల్యాబ్కి వచ్చి తనని బెదిరించిన వాళ్ళ మీద ఆ చీమలతో దాడి చేసి అక్కడ బంధించిన సైంటిస్ట్ని విడిపిస్తాడు. అలా ఈ స్టోరీ ద్వారా వచ్చిన వాడే యాంట్ మ్యాన్. అలా తను కనిపెట్టిన హెల్మెట్ని యూజ్ చేసి ఆ చీమలను కంట్రోల్ చేయడమే కాకుండా ఆ చీమల ద్వారా ఎవరైనా ఎక్కడైనా ప్రమాదంలో ఉంటే వెంటనే వాటి ద్వారా తెలుసుకుని వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. తను చిన్నగా అవ్వాలంటే తను తయారు చేసిన ఆ సీరంని తన ఒంటి మీద వేసుకుంటే తను చిన్నగా అవుతాడు. కానీ ఈసారి తను ఈ సీరంని గ్యాస్లో మార్చుతాడు. సో ఆ గ్యాస్ని ఒకసారి ఊపిరి పీల్చుకుంటే తను చిన్నగా మారిపోతాడు. అలా తను తన ప్లేస్ నుండి బయటకు వెళ్ళడానికి ఒక దారిని తయారు చేసుకుంటాడు. తనని దూరంగా విసరడానికి ఒక గన్ లాంటి మెషిన్ని తయారు చేసుకుంటాడు. అలా ఒకరోజు తనకి తన వైఫ్ మరియా గుర్తుకు వస్తుంది. హ్యాంక్ తన భార్యతో ఉన్నప్పుడు తనని కొంతమంది చంపేస్తారు. ఆ టైంలో తనని కాపాడలేకపోయాడని అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎవరికైనా న్యాయం జరగాలని తను ఈ యాంటీమ్యాన్ని తయారు చేస్తాడు. తర్వాత ఒకరోజు వెర్నన్ వ్యాన్ డైన్ అనే ఒక సైంటిస్ట్ తన కూతురు జానెట్ వ్యాన్ డైన్తో హ్యాంక్ని కలవడానికి వస్తాడు. వాళ్ళు చేస్తున్న ఒక ప్రాజెక్ట్ కోసం తనని హెల్ప్ చేయమని అడుగుతారు. హ్యాంక్కి ఆ సైంటిస్ట్ కూతురు జానెట్ని చూడగానే తన వైఫ్ మరియా గుర్తుకు వస్తుంది. అలా హ్యాంక్ వాళ్ళకి హెల్ప్ చేయలేనని వాళ్ళతో చెప్తాడు. అలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హ్యాంక్ని హెల్ప్ అడగడానికి వచ్చిన సైంటిస్ట్ వెర్నన్ తను ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఒక ఏలియన్ వచ్చి తనని చంపేస్తుంది. అది చూసిన తన కూతురు జానెట్ షాక్ అవ్వి వెంటనే హ్యాంక్కి కాల్ చేస్తుంది. కానీ హ్యాంక్ అది నమ్మడు. అప్పుడు తను కంట్రోల్ చేస్తున్న చీమల నుండి ఈ వెర్నన్ గురించి మెసేజ్ వస్తుంది. అప్పుడు అది నిజం అనుకుని వెంటనే తనకి కాల్ చేసిన జానెట్ దగ్గరికి వెళ్తాడు. తన ఫాదర్ చనిపోయి అక్కడ తనకు కనిపిస్తాడు. తర్వాత తన ఫాదర్ని చంపిన ఏలిని చంపాలని ఈ విషయం చెప్పడానికి హ్యాంక్ని కలవడానికి ఆ సైంటిస్ట్ కూతురు జానెట్ వస్తుంది. అప్పుడు హ్యాంక్ తనకి హెల్ప్ చేయాలని ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు నీకు మాత్రమే చెప్తున్నానని తనే యాంటీమ్యాన్ అని తనకి చెప్తాడు. నా దగ్గర ఉన్న ఈ గ్యాస్తో నేను నిన్ను యాంటీమ్యాన్లా చేయగలుగుతాను. నీకు రెక్కలు కూడా పెడతాను. నిన్ను ఒక వ్యాస్మని చేస్తాను. ఒక కందిరేగలాగా చేస్తానని తనతో చెప్తాడు. దానికి తను ఒప్పుకుంటుంది. అలా హ్యాంక్ తనని వ్యాస్ప్లా మార్చుతాడు. తనకి ఆ గ్యాస్ ఎలా పనిచేస్తుందో దాన్ని ఎలా యూజ్ చేయాలో తనకి చెప్తాడు. సో అలా జానెట్ వ్యాస్ప్ అవుతుంది. అక్కడ నుండి వాళ్ళిద్దరూ కలిసి ఆ ఏలియన్ దగ్గరికి వెళ్ళి దాని మీద దాడి చేసి దాన్ని ఓడిస్తారు. అలా వీరిద్దరు కనిపించిన కామిక్స్ యాంటీమ్యాన్ అండ్ వ్యాస్ప్. అలా యాంటీమ్యాన్ అండ్ వ్యాస్ప్ కలిసి చాలా మంది విలన్స్తో ఫైట్ చేస్తారు. అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు కూడా. అలా వాళ్ళిద్దరూ కలిసి సూపర్ హీరో టీమ్ అయినా అవెంజర్స్ లో కూడా జాయిన్ అవ్వి వాళ్ళతో కలిసి ఫైట్ చేస్తారు. తర్వాత హ్యాంక్ అల్ట్రాన్ అనే ఒక రోబోట్ ని తయారు చేస్తాడు. యాక్చువల్ గా 2015 లో వచ్చిన అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ అనే మూవీలో ఈ అల్ట్రాన్ రోబోట్ని అందులో ఐరన్ మ్యాన్ అయిన టోనీ అండ్ హల్క్ అయిన బ్రూస్ బ్యానర్ మనకి అందులో తయారు చేస్తారు. కానీ కామిక్స్లో మాత్రం ఈ అల్ట్రాన్ని తయారు చేసింది ఈ యాంట్ మ్యాన్ అయిన హ్యాంక్ పిమ్మే. తను తయారు చేసిన ఈ అల్ట్రాన్ రోబోట్ చాలా తెలివైంది. అది సొంతంగా ఆలోచించగలుగుతుంది. హ్యాంక్కి ఉన్న తెలివితో ఈ అల్ట్రాన్ రోబోట్ని తయారు చేస్తాడు. కామిక్స్లో హ్యాంక్ని ఫాదర్ ఆఫ్ అల్ట్రాన్ అని కూడా అంటారు. తర్వాత ఈ అల్ట్రాన్ అవెంజర్స్కి శత్రు అవుతుంది. అవెంజర్స్లో ఉన్న విలన్స్లో ఈ అల్ట్రాన్ ఒక టాప్ విలన్ అవుతుంది. అలా ఈ హ్యాంక్ అవెంజర్స్ టీంలో తను చిన్న సైజులో ఉన్న యాంట్ మ్యాన్లా కాకుండా తను పెద్ద సైజులో కూడా మారుతాడు. అలా 12 అడుగుల జెయింట్ మ్యాన్లా మారుతాడు. అప్పుడే అవెంజర్స్ కామిక్స్లోనే హ్యాంక్ తన మానసిక పరిస్థితి సరిగ్గా ఉండకపోవడం వల్ల ఆ పరిస్థితిలో తను ఒక రోబోట్ని తయారు చేస్తాడు. ఆ రోబోట్ని యూజ్ చేసి అవెంజర్స్ మీద దాడి చేయాలని అనుకుంటాడు. అది తెలుసుకున్న తన వైఫ్ జానెట్ దాన్ని ఎలాగైనా నువ్వు ఆపాలని జానెట్ తనకి చెప్తుంది. కానీ తను వినిపించుకోడు. తనని కొడతాడు కూడా. అలా ఈ హ్యాంక్ పిమ్ చాలా కామిక్స్లో కనిపిస్తాడు. అలా ఈ హ్యాంక్ పిమ్ తను తయారు చేసిన ఆ పిమ్ పార్టికల్స్ని యూజ్ చేసి తను చిన్న సైజులోకి మారుతాడు. సో తననే యాంట్ మ్యాన్ అంటారు. అండ్ తను చిన్న సైజులోనే కాకుండా పెద్ద సైజులో కూడా మారుతాడు. అది కూడా తన ఒరిజినల్ సైజ్ కంటే 12 అడుగులు పెద్దగా పెరుగుతాడు. సో తనని జెయింట్ మ్యాన్ అంటారు. అండ్ ఈ 12 అడుగుల జెయింట్ మ్యాన్ సైజ్ కంటే ఇంకా పెద్దగా కూడా పెరుగుతాడు. తనని గొలాయిత్ అని పిలుస్తారు. అలా తను యాంట్ మ్యాన్, జెయింట్ మ్యాన్ అండ్ గొలాయిత్లో కాకుండా ఇంకొక రూపంలో కూడా తను మారుతాడు. తన పేరు యెల్లో జాకెట్. తర్వాత సీక్రెట్ ఇన్వేషన్ అనే కామిక్ బుక్ స్టోరీలో తన భార్య జెనెట్ చనిపోతుంది. అప్పుడు హ్యాంక్ తన భార్య వ్యాస్ప్ రూపంలో కూడా తను మారుతాడు. అలా ఈ హ్యాంక్ పిమ్ స్టోరీతో చాలా కామిక్ బుక్స్ వచ్చాయి. సో ఈ హ్యాంక్ పిమ్ తర్వాత నెక్స్ట్ యాంట్ మ్యాన్లో వచ్చిన ఇంకొక హీరో స్కాట్ ల్యాంగ్. హ్యాంక్ పిమ్ తర్వాత సెకండ్ యాంట్ మ్యాన్ ఈ స్కాట్ ల్యాంగ్. స్కాట్ ల్యాండ్ ఫస్ట్ కనిపించింది 1979 వచ్చిన అవెంజర్స్ కామిక్ బుక్లో.
అండ్ అదే సంవత్సరంలో వచ్చిన మార్వెల్ ప్రీమియర్ కామిక్ బుక్స్ లో కూడా తను కనిపిస్తాడు. ఈ స్కాట్ ల్యాంగ్ ఇంతకి సెకండ్ హ్యాండ్ మ్యాన్ ఎలా అవుతాడు? స్కాట్ ల్యాంగ్ ఒక దొంగ, తనకి ఒక కూతురు ఉంటుంది, తన పేరు క్యాసీ. తన కూతురు క్యాసీకి గుండెలో ఒక ప్రాబ్లం వస్తుంది, తనని కాపాడుకోవాలని తన దొంగతనం చేయడానికి వెళ్తాడు. అలా హ్యాంక్ పింక్ దగ్గర ఉన్న హ్యాండ్ మ్యాన్ షూట్ని దొంగతనం చేస్తాడు. ఆ సూట్ ఏంటని దాని గురించి తెలుసుకోవడానికి దాన్ని వేసుకుని ట్రై చేస్తాడు. అలా తను హ్యాండ్ మ్యాన్లా మారుతాడు. అలా ఆ సూట్ని యూజ్ చేసి తన కూతురు క్యాసీ ఆరోగ్యాన్ని బాగు చేయించుకుంటాడు. తర్వాత హ్యాంక్కి తన సూట్ దొంగతనం అయిన విషయం తనకు తెలుస్తుంది. తర్వాత అదే సూట్ని హ్యాంక్ స్కాట్ ల్యాంగ్కి ఇస్తాడు. తనని సెకండ్ హ్యాండ్ మ్యాన్గా ఉండమని తనతో చెప్తాడు. అలా తను సెకండ్ హ్యాండ్ మ్యాన్ అవుతాడు. తర్వాత ఈ స్కాట్ ల్యాంగ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ అండ్ అవెంజర్స్ టీంలో కూడా జాయిన్ అవుతాడు. అలా అవెంజర్స్ డిసెంబర్ అనే స్టోరీతో వచ్చిన కామిక్ బుక్లో ఈ స్కాట్ ల్యాంగ్ చనిపోతాడు. తర్వాత వచ్చిన యంగ్ అవెంజర్స్ స్టోరీలో స్కాట్ ల్యాంగ్ కూతురు తనని హ్యాండ్ మ్యాన్గా మారుతుంది. తర్వాత అవెంజర్స్ ద చిల్డ్రన్స్ క్రూసేడ్ అనే కామిక్ స్టోరీలో స్కాట్ మళ్ళీ తిరిగి వస్తాడు. కానీ ఆ టైంలో డాక్టర్ డూమ్ అనే విలన్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఆ విలన్ డాక్టర్ డూమ్ తన కూతురుని చంపేస్తాడు. తర్వాత స్కాట్ ల్యాంగ్ కొంతమంది సూపర్ హీరోస్ని ఫ్యూచర్ ఫౌండేషన్ అనే టీంలోకి తీసుకుంటాడు. దీని తర్వాత వచ్చిన యాక్సెస్ కామిక్ స్టోరీలో తన కూతురు మళ్ళీ తిరిగి వస్తుంది. యాంట్ మ్యాన్లో వచ్చిన మూడో వ్యక్తి క్రిస్ మెకర్తీ. ఈ క్యారెక్టర్ కనిపించింది ద ఇర్రీడమబుల్ యాంట్ మ్యాన్ స్టోరీలో. ఈ క్రిస్ మెకర్తీ షీల్డ్ అనే కంపెనీలో పనిచేస్తాడు. అలా ఇతను హ్యాంక్ పిమ్ దగ్గర కాపలా ఉన్నప్పుడు అందులో ఉన్న యాంట్ మ్యాన్ సూట్ను దొంగలిస్తాడు. తర్వాత కొంతమంది ఆ షీల్డ్ కంపెనీలో దాడి చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ నుండి తప్పించుకోవడానికి తను దాక్కుంటాడు. కానీ ఆ టైంలో ఒక లేజర్ వచ్చి తన తలకి తగిలి చనిపోతాడు. యాంట్ మ్యాన్లో వచ్చిన నాలుగో వ్యక్తి ఎరికో గ్రేడీ. ఇంతకు ముందు హ్యాంక్ పిమ్ ల్యాబ్లో నుంచి యాంట్ మ్యాన్ సూట్ని దొంగతనం చేసిన వ్యక్తి క్రిస్ మెకర్తీ. ఆ క్రిస్ మెకర్తీ ఫ్రెండ్ ఈ ఎరికో గ్రేడీ. క్రిస్ యాంట్ మ్యాన్ సూట్లో ఉండి తను చనిపోయిన తర్వాత తన సూట్ని తన ఫ్రెండ్ అయిన ఎరిక్ తన దగ్గర నుంచి దొంగతనం చేస్తాడు. అలా ఎరికో గ్రేడీ తన సొంత పనులకు ఈ సూట్ని యూజ్ చేసుకుంటాడు. తర్వాత తను అవెంజర్స్ టీంలో కూడా జాయిన్ అవుతాడు. ఇప్పటి వరకు యాంట్ మ్యాన్లో మారిన ముగ్గురులో అందరికీ ఒకే విధమైన పవర్స్ ఉంటాయి. సో ఈ యాంట్ మ్యాన్లు ఎవరైతే మారుతారో వాళ్ళందరూ చిన్నగా మారగలరు. యాంట్ మ్యాన్ దగ్గర ఉన్న హెల్మెట్తో తను చీమల్ని చిన్న చిన్న పురుగుల్ని కూడా తను కంట్రోల్ చేయగలడు. ఇలా యాంట్ మ్యాన్లో చిన్న సైజులో ఉన్నా కూడా వాళ్లకు ఇంతకుముందు ఉన్న బలమే. ఇలా యాంట్ మ్యాన్లో మారినప్పుడు కూడా వాళ్ళకి అదే బలం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న పిన్ పార్టికల్స్ని యూస్ చేసి వాళ్ళు చిన్నగానే కాకుండా పెద్దగా కూడా వాళ్ళు మారగలరు. సో అలా ఈ యాంట్ మ్యాన్ స్టోరీతో మనకి చాలా కామిక్స్ వచ్చాయి. సో వీటిలో మనకి మెయిన్ క్యారెక్టర్స్ యాంట్ మ్యాన్ సూట్ తయారు చేసిన హ్యాంక్ పిమ్ అండ్ దాని తర్వాత వచ్చిన సెకండ్ యాంట్ మ్యాన్ స్కాట్ ల్యాంగ్. సో వీళ్ళిద్దరే యాంట్ మ్యాన్ రోల్ చేసిన మెయిన్ క్యారెక్టర్స్. సో ఇప్పటి వరకు వచ్చిన కామిక్స్లో మనకి ఎక్కువగా కనిపించేది హ్యాంక్ పిమ్ అండ్ స్కాట్ ల్యాంగ్. ఈ యాంట్ మ్యాన్ స్టోరీతో కామిక్స్తో పాటు మూవీస్ కూడా వచ్చాయి. అలా 2015లో వచ్చింది యాంట్ మ్యాన్ మూవీ. ఈ మూవీలో యాంట్ మ్యాన్ అయిన హ్యాంక్ పిమ్ రోల్ చేసిన వ్యక్తి మైకెల్ డగ్లస్ అండ్ సెకండ్ యాంట్ మ్యాన్ అయిన స్కాట్ ల్యాంగ్ రోల్ చేసిన వ్యక్తి పాల్ రుడ్. ఈ స్టోరీలో 1989లో హ్యాంక్ పిమ్ పార్టికల్స్ని కనిపెట్టిన తర్వాత అవి ఎవరికైనా దొరికితే ప్రమాదమని తను షీల్డ్ అనే కంపెనీలో నుండి రిజైన్ చేసి బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు 2015లో హ్యాంక్ పిమ్కి ఒక కంపెనీ ఉంటుంది, దాని పేరు పిమ్ టెక్నాలజీస్. అండ్ తనకు ఒక కూతురు కూడా ఉంటుంది, తన పేరు హోప్ ఫ్యాండైన్. హ్యాంక్ని అండ్ తన కూతురు వ్యాండైన్ని డారెన్ క్రాస్ అనే వ్యక్తి తన కంపెనీ పిమ్ టెక్నాలజీ నుంచి బయటకు పంపించేస్తాడు. ఆ కంపెనీలో హ్యాంక్ కనిపెట్టినట్టే ఆ డారెన్ క్రాస్ అనే వ్యక్తి కూడా సొంతంగా చిన్నగా చేసే యెల్లో జాకెట్ అనే సూట్ని తను సొంతంగా తయారు చేయడానికి ట్రై చేస్తాడు. అది తెలుసుకున్న హ్యాంక్కి భయం వేస్తుంది, తనని ఎలాగైనా ఆపాలని తను అనుకుంటాడు. అప్పుడే స్కాట్ ల్యాంగ్ అనే ఒక దొంగ జైల్లో నుండి బయటకు వస్తాడు. అక్కడ నుంచి వచ్చాక తనతో పాటు జైల్లో ఉన్న లూయిస్ అనే ఇంకొక వ్యక్తి దగ్గర ఉంటాడు. తర్వాత స్కాట్ నుండి విడిపోయి ఒక పోలీస్ డిటెక్టివ్ అయిన ప్యాంగ్స్టన్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్న తన భార్య మ్యాగీని అండ్ తన కూతురు క్యాసీని కలుస్తాడు. తను జైల్లో నుండి రావడం వల్ల తను ఎక్కడా జాబ్ చేయలేకపోతాడు. తన జైల్ పార్ట్నర్ అయిన లూయిస్ అనే ఒక వ్యక్తి దగ్గర ఉన్న టీంలో తను కలుస్తాడు. వాళ్ళతో కలిసి దొంగతనం చేయాలని అనుకుంటాడు. అలా స్కాట్ ఒక ఇంట్లోకి వెళ్ళి బైక్ రేసెస్ వేసుకునే సూట్ అనుకుని అక్కడ ఉన్న ఒక డ్రెస్ని దొంగతనం చేసి తన ఇంటికి తిరిగి వస్తాడు. తర్వాత ఆ సూట్ని తీసుకుని దాన్ని వేసుకుని చూస్తాడు. అలా ఆ సూట్లో ఉన్న ఒక బటన్ ప్రెస్ చేస్తాడు. ఆ బటన్ ప్రెస్ చేయగానే తను చాలా చిన్నగా అయిపోతాడు. తను చిన్నగా అయిన తర్వాత అందులో ఉన్న ఇంకొక బటన్ ప్రెస్ చేసి తను మళ్ళీ మామూలు సైజులోకి వచ్చేస్తాడు. అలా ఆ సూట్ని చూసి తనకి భయం వేస్తుంది, అది ఎక్కడి నుంచి దొంగలించి తెచ్చాడో మళ్ళీ తిరిగి అక్కడే పెట్టేస్తాడు. దాన్ని పెట్టేసి వచ్చాక ఆ ఇంటి బయట తనని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తర్వాత హౌస్ ఓనర్ అయిన హ్యాంక్ పిమ్ స్కాట్ని కలిసి మాట్లాడతాడు. తనకి ఆ యాంట్ మ్యాన్ సూట్ని తనకి పంపిస్తాడు. తర్వాత హ్యాంక్ చెప్తాడు స్కాట్ టీమ్మేట్ అయిన లూయిస్ ద్వారా తను ఈ యాంట్ మ్యాన్ సూట్ని కావాలని దొంగతనం చేయించి స్కాట్ని టెస్ట్ చేశాడని తను చెప్తాడు. స్కాట్ని యాంట్ మ్యాన్లో మార్చి తను క్రాస్ దగ్గర ఉన్న ఎల్లో జాకెట్ని దొంగలించాలని తనతో చెప్తాడు.
అప్పుడే క్రాస్ చేస్తున్న యెల్లో జాకెట్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్విందని హ్యాంక్ వాళ్ళకి తెలుస్తుంది. అలా హ్యాంక్ అండ్ తన కూతురు వ్యాన్ డైన్ స్కాట్కి ఎలా ఫైట్ చేయాలి అండ్ చీమలని ఎలా కంట్రోల్ చేయాలో తనకి ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత హ్యాంక్ తన కూతురు వ్యాన్ డైన్కి తన తల్లి ఎలా చనిపోయిందో చెప్తాడు. హ్యాంక్ అండ్ తన వైఫ్ జానెట్ తనే వ్యాస్ప్ 1987లో వీళ్ళిద్దరూ ఒక బాంబు అయినా న్యూక్లియర్ మిసైల్ పేలకుండా ఆపడానికి ట్రై చేస్తున్నప్పుడు హ్యాంక్ వైఫ్ జానెట్ ఎవరికీ కనిపించినంత చిన్నగా ఒక సబ్ అటామిక్ సైజులోకి తను మారిపోతుంది. అలా తన భార్య చనిపోయిందని తన కూతురికి చెప్తాడు. ఆ సబ్ అటామిక్ సైజ్ గురించి స్కాట్కి చెప్తాడు. తన సూట్లో ఉన్న రెగ్యులేటర్ని కానీ తను తిప్పితే నువ్వు కూడా అలా సబ్ అటామిక్ సైజులోకి వెళ్ళిపోతావని తనకు చెప్తాడు. అలా హ్యాంక్కి కావాల్సిన ఒక వస్తువు యవెంజర్స్ దగ్గర ఉంటుంది. ఆ వస్తువును దొంగతనం చేయడానికి స్కాట్ అక్కడికి వెళ్తాడు. అక్కడ స్కాట్ని ఫాల్కన్ అనే ఇంకొక హీరో శామ్ విల్సన్ అనే హీరో తనని చూసి ఆపుదామని ట్రై చేస్తాడు. అయినా కూడా స్కాట్ అక్కడ నుంచి ఆ వస్తువుని దొంగలించి ఆ హీరో శామ్ విల్సన్ నుంచి తప్పించుకుని వచ్చేస్తాడు. విలన్ క్రాస్ కనిపెట్టిన ఎల్లో జాకెట్ని దొంగతనం చేయడానికి స్కాట్ అన్న తన సైనికుల చీమలతో అక్కడికి వెళ్ళి దాన్ని దొంగలించడానికి ట్రై చేస్తాడు. కానీ తను వాళ్ళకి దొరికేస్తాడు. అప్పుడు ఆ విలన్ క్రాస్ తను కనిపెట్టిన ఆ ఎల్లో జాకెట్ని తను వేసుకుని అలా క్రాస్ యాంట్ మ్యాన్లా మరి ఆ ఎల్లో జాకెట్ వేసుకున్న ఆ క్రాస్తో ఫైట్ చేస్తాడు. ఆ టైంలో తను సూట్లో ఉన్న రెగ్యులేటర్ని యూజ్ చేస్తాడు. దాన్ని యూజ్ చేసి ఆ క్రాస్ను ఓడిస్తాడు. కానీ ఆ రెగ్యులేటర్ని యూజ్ చేయడం వల్ల తను ఇంకా చాలా చాలా చిన్నగా అయిపోతూ ఉంటాడు. అయినా సరే తను ట్రై చేసి మళ్ళీ తన ఒరిజినల్ సైజులోకి వచ్చేస్తాడు. తర్వాత స్కాట్ ఆ రెగ్యులేటర్ని యూజ్ చేసి సబ్ అటామిక్ సైజులోంచి మళ్ళీ మామూలు అవ్వగలిగాడంటే ఇంతకుముందు ఈ రెగ్యులేటర్ యూజ్ చేసిన తన భార్య కూడా బతికే ఉండవచ్చేమోనని హ్యాంక్ స్కాట్తో చెప్తాడు. తర్వాత స్కాట్ తన ఫ్రెండ్ లూయిస్ని కలుస్తాడు. లూయిస్ చెప్తాడు నిన్ను ఫాల్కన్ అయిన శామ్ విల్సన్ కలవాలనుకుంటున్నాడని తనకు చెప్తాడు. ఆ టైంలోనే హ్యాంక్ పిమ్ తన కూతురికి వ్యాస్ప్ సూట్ని తనకిస్తాడు. దీని తర్వాత 2016లో వచ్చింది కెప్టెన్ అమెరికా సివిల్ వార్. ఇందులో ఐరన్ మ్యాన్ కెప్టెన్ అమెరికా రెండు టీమ్స్ కింద విడిపోతారు. అప్పుడు శామ్ విల్సన్ యాంట్ మ్యాన్ అయిన స్కాట్ని కెప్టెన్ అమెరికా తరపున ఫైట్ చేయమని తనని తీసుకువస్తాడు. అలా ఈ మూవీలో కెప్టెన్ అమెరికా తరపున యాంట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ టీమ్తో ఫైట్ చేస్తాడు. దీని తర్వాత 2018లో యాంట్ మ్యాన్ అండ్ ద వ్యాస్ప్ ఈ మూవీలో హ్యాంక్ తన వైఫ్ జానెట్ 1987లో తన సూట్లో ఉన్న రెగ్యులేటర్ని యూజ్ చేసి తను ఎవరికి కనిపించినంత చిన్నగా సబ్ అటామిక్ సైజులోకి వెళ్ళిపోతుంది. తను అలా ఆ సబ్ అటామిక్ సైజ్ అయిన క్వాంటమ్ రీలమ్ అనే ఒక ప్రపంచంలోకి వెళ్ళి తను అక్కడ చిక్కుపోయి ఉంటుందని తనని బయటికి తీసుకురావాలని హ్యాంక్ తన కూతురు వ్యాండైన్ కలిసి ఒక మెషిన్ తయారు చేస్తారు. ఇంతకుముందు స్కాట్ కూడా అలా సబ్ అటామిక్ సైజులోకి వెళ్ళి మళ్ళీ వస్తాడు. దానివల్ల ఒకరోజు క్వాంటమ్ రియలంలో ఉన్న హ్యాంక్ వైఫ్ జానెట్ నుండి స్కాట్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ గురించి స్కాట్ హ్యాంక్ కూతురైన వ్యాండైన్కి చెప్తాడు. అలా హ్యాంక్ తన వైఫ్ జానెట్ని కలవడానికి ఆ క్వాంటమ్ రియలంలోకి వెళ్తాడు. హ్యాంక్ తన వైఫ్ జానెట్ని కలుస్తాడు, అందులో నుండి బయటికి తీసుకొస్తాడు. తర్వాత హ్యాంక్ జానెట్ వ్యాండైన్ అండ్ స్కాట్ కలిసి ఆ క్వాంటమ్ రియలంలో ఉన్న ఎనర్జీని తీసుకుందామని స్కాట్ని అందులోకి పంపిస్తారు. స్కాట్ అందులో ఉన్నప్పుడు బయట ఉన్న హ్యాంక్ జానెట్ అండ్ వ్యాండైన్ వీళ్ళందరూ సడన్గా బూడిదలా మారిపోతారు. ఎందుకంటే ఆ టైంలో వచ్చిన యవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో థానోస్ అనే విలన్ చాలా పవర్ఫుల్ అయిన ఇన్ఫినిటీ స్టోన్స్ని యూజ్ చేసి తను సగం మంది జనాభాని చంపేస్తాడు. ఈ మూవీ తర్వాత 2019లో వచ్చింది అవెంజర్స్ ఎండ్ గేమ్. ఇంతకుముందు థానోస్ వల్ల భూమిలో ఉన్న సగం మంది జనాలు చనిపోతారు. ఆ టైంలో క్వాంటమ్ రియలంలో ఉన్న యాంట్ మ్యాన్ అయిన స్కాట్ లాంగ్ ఈ మూవీలో 5 సంవత్సరాల తర్వాత అందులో నుండి తను బయటకు వస్తాడు. తను బయటకు వచ్చాక అసలు ఏం జరిగిందో తనకు అర్థం కాదు. తను అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు ఇంతకేం జరిగిందని. థానోస్ వల్ల చనిపోయిన వాళ్ళందరి పేర్లు రాసిన ప్లేస్కి స్కాట్ వెళ్తాడు. అక్కడ తన కూతురు పేరు ఉందేమోనని తను చూస్తాడు. కానీ అందులో తన పేరు స్కాట్ లాంగ్ అని రాసుంటుంది. అప్పుడు వెంటనే తన కూతురు దగ్గరికి వెళ్ళి తను బతుకుందని తెలుసుకుంటాడు. తర్వాత తను ఇంకా బతికి ఉన్న కొంతమంది హీరోస్ బ్లాక్ విడో కెప్టెన్ అమెరికాని కలుస్తాడు. వాళ్ళకి జరిగిందంతా చెప్తాడు. తను ఈ 5 సంవత్సరాలు క్వాంటమ్ రియలంలో ఉన్నాడని వాళ్ళతో చెప్తాడు. ఆ క్వాంటమ్ రియలంలో ఈ 5 సంవత్సరాలు 5 గంటలేనని వాళ్ళతో చెప్తాడు. అదే క్వాంటమ్ రియలం యూజ్ చేసి చనిపోయిన వాళ్ళందరినీ మనం బతికించవచ్చని అంటే దాన్ని ఒక టైం మిషన్లో కూడా యూజ్ చేయొచ్చని వాళ్ళతో చెప్తాడు. అలా తన దగ్గర ఉన్న పిం పార్టికల్స్ని యూజ్ చేసి ఈ హీరోస్ అందరూ టైం ట్రావెలింగ్ చేసి పాస్ట్కి వెళ్ళి చనిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ బతికిస్తారు. ఇది యాంట్ మ్యాన్ కామిక్స్ అండ్ మూవీ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ సజెషన్స్ ఈ వీడియో కింద కమెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.